नमस्ते एबीसी न्यूज़ की स्वागत है ना पेर यश्व मुंदगा हेडलाइन चूदा मातृद्रोही पार्टीलकु आंध्रुलु गुणपाठं चेप्पाली समावेशंलो राष्ट्रीय प्रजा कांग्रेस व्यवस्थापक अध्यक्षुडु मेडा श्रीनिवास पीलुपु రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి నిర్సన కార్యక్రమంలో మండపేట శాసన సభ్యులు వేగుండ జోగేశ్వరరావు డిమాండ్ లింగాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నారమేలి రామకృష్ణారెడ్డి డిమాండ్ मातृद्रोहि पार्टीलकु आंध्रुलु गुणपाठं चेप्पालनि राष्ट्रीय प्रजा कांग्रेस प्रधान कार्यालयंलो जरिगिन पार्टी वारांतपु समावेशंलो आरपीसी व्यवस्थापक अध्यक्षुडु मेडा श्रीनिवास पिलुपुनिच्चारु स्थानिक आर्यपुरंलोनि पार्टी कार्यालयंलो जरिगिन समावेशंलो आयन मात्लाडारु त्वरलो जरगबोये राष्ट्रपति एन्निकल्लो प्रत्येक हूदा विभजन हामीलनु तन सोंत राजकीय प्रयोजनालकु दारि मल्लिंचुकुंटुन्नटुवंटि वारिकि आंध्रप्रदेश पार्लमेंट सभ्युलु व्यतिरेकंगा ओटु हक्कु विनियोगिंचुकोवालनि पिलुपुनिच्चारु अला काकुंडा आंध्र एंपीलु राष्ट्र प्रयोजनालकु भिन्नंगा ओटुनु दुर्विनियोगं चेस्ते प्रति आंध्रुडु आ पार्टीलकु तगिन गुणपाठं चेप्पालन्नारु ई समावेशंलो आरपीसी सेक्युलर्स सर्वश्री डीवीआर मूर्ति दुद्दे त्रिनाथ సిమ్మ దుర్గారావు ఎండి హుస్సేన్ దుడ్డే సురేష్ వర్ధనపు శరత్ కుమార్ మటపర్తి తులసి కోమర్తి గోపి శ్రీనివాస్ కారుమూరి రత్నకుమారి పేరూరి శివ మండవల్లి శంకర్ మండవల్లి సూరిబాబు వాడపల్లి జ్యోతిష్ రెడ్డి స్వర్ణలత కోట సుశీల తదితరులు పాల్గొన్నారు మీ కృష్ణంతా హైదరాబాద్ వ్యాపారాలను పెంచుకోవడం హైదరాబాద్ లో మీ స్థిర నివాసాలను ఆంధ్రాలో తొడలు కొట్టడం ఆంధ్రాలో రాజకీయ శాసనం ఒత్తుకు కావాల్సిన విధమైనటువంటి సంబంధాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారాలతో కొనసాగిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులంతా కూడా మోదీ గారి పార్టీలోకి పంపించారు అలాగే పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీలో పెట్టుకొని కూర్చున్నారు అలాగే ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఉంటారు అడుగుతూనే కొనసాగుతాం ఇప్పటికీ కొనసాగుతాం అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడతాం అసలు మీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే సాధించేది ఏంటి జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసేటటువంటిది ఏముంది పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసేది ఉంది నువ్వు చేసేదంతా నీ రాజకీయ పార్టీ అంతా కూడా చంద్రబాబు నాయుడికి భజన చేయడు మోదీకి భజన చేయడు అందుకని ప్రజలు విసిగిపోయినారు ఆంధ్రప్రదేశ్లో మీ విషయాన్ని నిరంతరం విషయాన్ని కక్కుతున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి ఒక్కసారి ఆంధ్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం కావాలి ఈ దఫా ఎన్నికలు ఆంధ్ర భవిష్యత్తుకి ఆంధ్ర ద్రోహులకి జరిగేటటువంటి ఒక రాజకీయ పోరాటం ఆ పోరాటంలో ఖచ్చితంగా ఆంధ్రులు గెలవాలి అనే సంకల్ప దీక్షతో ఆంధ్రులందరూ కూడా ముక్తకంఠంతో ఈ ప్రజాక్షేత్రంలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ పార్టీలను ఖచ్చితంగా విసర్జించాల్సినటువంటి అవసరం ప్రతి ఆంధ్రుల హృదయస్కందాల మీద ఉందని అందుకు మేము సైతం అని జయ ఆంధ్ర సేవ ఆంధ్ర ఉద్యమంతో అనే స్లోగన్తో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణం జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం రాజనగరం ప్రధాన బస్టాండ్ దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని టీడీపీ నాయకులు బర్ల బాబురావు అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు బస్టాండ్కి వచ్చే ప్రయాణికులకు మరుగుదొడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బస్టాండ్లో పూర్తిగా అపరిశుభ్రత నెలకొందని వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు Thank you.
రాజానగరం బస్ స్టాండ్ దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదనడానికి ఈవేళ మనం చూస్తున్న విజువల్సే కారణం. కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా ఈ బస్ స్టాండ్ని ఎలా వదిలిపెడతామన్నది చాలా ఘోరమైన విషయం. ప్రజల పట్ల అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎంత శ్రద్ధ ఉందన్నది మనకి ఈవేళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనీసం వందల మంది ప్రయాణికులు తిరిగే రాజానగరం బస్ స్టాండ్లో కనీసం ఒక బాత్రూమ్ కూడా కట్టకుండా కూర్చోడానికి ఒక బల్ల కూడా కుర్చీ కానీ ఏమీ లేకుండా ఆదాయమే పరమార్థంగా ఈ బస్ స్టాండ్ నడపడం అన్నది ఆర్టీసీ అధికారులు కానీ అలాగే రాజకీయ వ్యవస్థ కానీ కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. అలాగే మొన్న ఒక ఆయన అంటారు, అయ్యా మీరు నిధులెత్తే మేము అభివృద్ధి చేస్తామంటారు. నేను అడుగుతా ఉన్నాను ఈవేళ పత్రికా ముఖ్యంగా రాత్రి పగలు రాజానగరం నియోజకవర్గాన్ని దోపిడీ చేస్తూ మీరు ప్రశ్నించిన వాడి నిధులు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. మీరు దోపిడీ మానేసి లేకపోతే దోచుకున్న సొమ్ము ఈ అభివృద్ధికి ఖర్చు పెడితే ఈవేళ రాజానగరం నియోజకవర్గం సింగపూర్ సిటీలా తయారవుతుంది. ఈవేళ సుమారుగా కోట్లాది రూపాయలు ఈ దోపిడీకి గురవడం నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. దోపిడీలు మీరు చేస్తారు, అభివృద్ధికి నిధులు మేము ఇవ్వాలా అని ఈవేళ పత్రిక ముఖ్యంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, రాజానగరం బస్ స్టాండ్ని అభివృద్ధి చేయండి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేయండి, ప్రశ్నలు మానేసి ప్రశ్నించిన వాడిని తిరిగి మాట్లాడటం మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని వాళ్ళ పత్రిక ముఖ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు చెల్లించవలసిన ధాన్యం బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం చాలా దారుణమని మండపేట శాసనసభ్యులు వేగుల్లా జోగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు ధాన్యపు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ మండపేట నియోజకవర్గం రైతుల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ తంగెళ్ల రాజా రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు రైతుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదని అంటున్నారని, మరి అలాంటప్పుడు రైతులకు ఎందుకు ధాన్యపు బకాయిలు చెల్లించలేకపోయారు అని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల్లా లీలాకృష్ణ మాట్లాడుతూ రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని, లేని పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్రావు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువ అని, అలాంటి ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ మాట్లాడుతూ 3 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముందుగా రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేస్తూ స్థానిక రథంగుడి వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పంట పండించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి మరి వీరికి పేమెంట్ ఎవరా, ఏంటి దారుణం? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, ఇమ్మీడియట్ గా పేమెంట్ ఇవ్వాలి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ కానున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసన మండలి సభ్యులు, వారు ఏమంటున్నారు, రైతుల తరఫున మాట్లాడే అర్హత నాకు లేదట. మరి ఎవరికి ఉందా, ఆయనకుందా? మరి ఉంటే ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా?
ఇప్పుడు మరి పక్క మండలాలకు ఇచ్చినప్పుడు నియోజకవర్గం మూడు మండలాలు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. లేదా పేమెంట్ ఇవ్వాలని చెప్పి ఏమైనా ఉంటే చెప్పండి, అదే చెప్పండి. అక్కడ పేమెంట్ ఇవ్వలేదు, ఇక్కడే ఇస్తారని. మరి ఇంకో విషయం, ఆయన రైస్ మిల్ ఓనర్ కదా, ఆయన మొత్తం కొనియకూడదా? అంటే ఇక్కడ ఉన్న ఈ మండలం ఈ నియోజకవర్గం 150 రైస్ మిల్లు ఉంటే ఒకే ఒక్క రైస్ మిల్ నాది, మిగిలి 90% రైస్ మిల్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త కాదా అని చెప్పి నేను సూట్గా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఒక్క రైస్ మిల్ ఉంది కాబట్టి మొత్తం మేము కొనేయాలి, ఇంక పేమెంట్ మొత్తం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి వహించడం వల్ల 2 నెలలు 3 నెలల వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? వాళ్ళకి ఇప్పుడు జూన్ నెల ఉందంటే వ్యవసాయాన్ని పెట్టుబడి పెట్టాలి, అలాగే వాళ్ళ పిల్లలు చదివించుకోవాలనే ఫీజులు కట్టే పరిస్థితులు, ఈ రోజు డబ్బులు లేని పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఖచ్చితంగా వెంటనే ఆ 4 నియోజకవర్గాలు కోసినటువంటి వాళ్ళకి కూడా 20 సాయంత్రంలో వేయాలని అఖిలపక్షం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. భరోసా కేంద్రం కేసీ ఇవాళ వరకు నాకు డబ్బులు పడలేదు. ఎవరి ఇబ్బంది వాళ్ళకి ఉన్నాయి. కౌలు రోజులైతే మొత్తానికి చేతులు ఎత్తేశారు. గత పంటకి పడలేదు, ఈ పంటకి పడలేదు. ఈ పంటకి పడకపోతే గత గంట పంటకి పడకపోయాడు. కనుక ఇంకా ఏం చేస్తాడు? ఆత్మహత్యలు తప్ప రెండోది రైతాంగానికి వేళ శరణ్యం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని, ముఖ్యంగా మన కోనసీమలో ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో, అంటే 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల క్రింద అక్కడ రైతులు ఉన్న అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ పార్టీ సమస్య లేకుండా రైతాంగం అంతా ఏకమైంది. రైతాంగం అంతా ఏకమయ్యి వాళ్ళందరూ కూడా క్రాప్ రాలని ప్రకటించారు. ప్రకటించడంతో ప్రభుత్వం దిగొచ్చి వెంటనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసింది. 500 రూపాయలు నోట్ల కట్టలు కూడా 500 రూపాయలు తక్కువగా కూడా చిన్న డొనామినేషన్ ప్యాక్ తీసుకురావద్దని చెప్పి కూడా మెసేజ్లు పెట్టారు. ధాన్యం కొనొద్దని మెసేజ్లు పెట్టారు. ఇవన్నీ కూడా మా దగ్గర అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీరు పెట్టినిచ్చినాయి, మీ అసోసియేషన్ ద్వారా, మీ అనుచరుల ద్వారా పెట్టించినాయి. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ప్రజలు దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకుంటాం కోసం అది ఒక ఆర్బీఐ కేంద్రం నుంచి ఒక దస్తా కాదు. ఈరోజు ఇంకొక విషయం, ఇదిగో ఒక సంచలన విషయం చెప్పబోతా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో రైతులు కాకుండా ఇక్కడ స్థానికంగా రైతులు ఉన్నటువంటి ప్రతి ఆర్బీకే సెంటర్లో దాదాపు 1,000-2,000 మంది రైతులు కొత్తగా నమోదు చేస్తారన్నారని తెలుస్తా ఉంది. దీనిపైన కూడా ఆర్టీ అడిగినాం, ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఇదంతా కూడా చాలా మోసపూరితమైన వ్యవస్థను ఈ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దీని అందరం కూడా మనందరూ ప్రతిఘటించాలి. ఈ ప్రతిఘటించడానికి అన్ని పార్టీలు కలిసి రావాలి. రేపు సాయంత్రంలాగా, ఈరోజు సాయంత్రంలాగా డబ్బులు ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రైతాంగంతో రైతు సమస్యలపైన మనందరూ ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరితో చర్చించి బిక్కవోలు రైల్వే పై వంతెనతో బిక్కవోలు రంగంపేట మండలాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్రామ్, ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్లు పేర్కొన్నారు. బిక్కవోలు గ్రామంలో 28 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే పై వంతెనను వారిరువురు లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల రంగంపేట బిక్కవోలు మండలాల ప్రజలకు, విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోడ్డు దాటి వెళ్లడంలో ఇక్కట్లు తొలగి ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. ఈ వంతెన వల్ల వ్యవసాయదారులు సహా ఈ ప్రాంత వాసులందరికీ మేలు జరుగుతుందని, అలాగే పారిశ్రామికంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జేవీవీ సుబ్బారెడ్డి, బిక్కవోలు సర్పంచ్ సరిల్ల సుమలత, మండల వైకాపా కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, కోమరిపాలెం గ్రామ ఉప సర్పంచ్ కోవూరి సత్యనారాయణ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపెనింగ్ అయినా
కాదు పువ్వులు తేవడం కాదు ఆ పువ్వులు చల్లడం కూడా బాబు కొద్దిగా అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ల తరబడి ఈ యొక్క రంగం బయట నుంచి పెట్టుకోవాలకి ప్రధానమైన ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబిని మరి కోవిడ్ టైంలో కూడా మరి ఇదంతా కూడా వర్క్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శాంక్షన్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా పని కాలయాపన జరుపుకుంటూ వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని వర్క్ అంతా కూడా పూర్తి కంప్లీట్ చేసి మన స్థానిక శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మరి ఈ యొక్క బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క బ్రిడ్జ్ సుమారుగా 28 కోట్ల రూపాయలతో ఇది చాలా రెండు మండలాలకి కూడా చాలా ప్రధానమైన ఈ రహదారి కింద మరి ప్రజలందరూ కూడా ఆల్రెడీ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మరి దీన్ని వాళ్ళు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అనపర్తి నియోజకవర్గానికి మరి గతంలో కూడా గౌరవ శాసనసభ్యులు కూడా ప్రామిస్ చేయడం కూడా జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి ఎఫ్ఓబి గురించి కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన జన్మభూమి హాల్ట్ కూడా సీరియస్గా తీసుకుని రెండు కూడా పూర్తి చేసే మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ అన్ని రకాలుగా కూడా ఆనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటాను. మరి మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయం, మీరు ఏదైతే కోరుకున్నారో ఇవన్నీ కూడా యాజ్ ఏ పార్లమెంటేరియన్గా యాజ్ ఏ ఎమ్మెల్యే గారి కింద మేమిద్దరం కూడా సంయుక్తంగా ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆనపర్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దే విధంగా మీ ఇద్దరం కూడా కలిసి పనిచేస్తామని మరి తెలియపరుస్తూ మరి కార్యకర్త సోదరులకి నాయకులకి అందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము. మనము సుమారుగా 151 నియోజకవర్గాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. అందులో ప్రధాన భూమిక అనపర్తి నియోజకవర్గం టాప్ 5లోనూ టాప్ 6లోనూ మెజారిటీలో. మళ్ళీ వచ్చే 24 ఎన్నికలకి ఇంకా మనకు వచ్చిన మెజారిటీ మీద ఒక్క ఓటైనా ఎక్స్ట్రా రావాలి. మనం దానికి రకంగానే కార్యకర్తలు నాయకులు కూడా పనిచేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కడప నియోజకవర్గం పులివెందుల తర్వాత మన అనపర్తి నియోజకవర్గం గుర్తొచ్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు వెళ్తాం. అన్ని రకాలుగా కూడా ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటానని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తాను. ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని జనసేన పార్టీ ముమ్మడివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ అన్నారు. భీమలవరం డీజీబీ కళ్యాణ మండపంలో క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వాల కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా వంటి సౌకర్యాలను తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌల రైతుల కుటుంబానికి బాసటగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అత్తిలి బాబురావు, డాక్టర్ ప్రసాద్, సానపోయిన మల్లికార్జునరావు, ముత్యాల జయలక్ష్మి, బోస్ వేగి ప్రసాద్, సత్య మణికంఠ, టేకమోడి త్రిమూర్తులు, వీర మహిళలు రమ్య, చీకట్ల శ్రీను, పోతబత్తుల బుజ్జి, సుందరపల్లి సత్యనారాయణ, చిక్కన్ తాతాజీ పాల్గొన్నారు. మరి మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి యొక్క మనసులో మెదిలినటువంటి భావతమైన కార్యక్రమం ఈ క్రియాశీల సభ్యత్వమైనటువంటి కిట్లు పంపిణీ కార్యక్రమం, దాని మీద దానికి ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం
తీసుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు లింగాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన బిక్కవోలు లింగాల చెరువులోని మట్టి తవ్వకాలను ఆయన స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. వాయిస్ గత 5 రోజులుగా బిక్కవోలులో లింగాల చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తోబను కప్పేసి సైతం మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతోందని విమర్శించారు. ఈ తోవను కప్పివేయడంతో ఇక్కడున్న ఆయకట్టు రైతులకు సాగునీరందగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈయన వెంట జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు రమణ, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు పాలచెర్ల శివప్రసాద చౌదరి, గ్రామ టీడీపీ నాయకులు ఉన్నారు. అవకాశం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాతృద్రోహి పార్టీలకు ఆంధ్రులు గుణపాఠం చెప్పాలి. సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపు. రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. నిరసన కార్యక్రమంలో మండపేట శాసనసభ్యులు వేగుండ జోగేశ్వరరావు డిమాండ్. లింగాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షు నారమేడి రామకృష్ణారెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.